కలర్ ఫోటో సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నటువంటి సుహాస్ మరి హీరోగా మారిపోయారు మొత్తానికి ఇప్పుడు తాజాగా మరొకసారి హీరోగా మన ముందుకు వస్తున్నారు అంబాజీపేట మ్యారేజీ బ్రాండ్తో అయితే సుహాస్ కీలకమైనటువంటి పాత్రని పోషించి మరొకసారి తనకంటూ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు సో చిన్న పాత్రలతో మొదలుపెట్టి కథానాయకుడిగా ఎదిగినటువంటి నటుడు సుహాస్ కళ ఫోటో రైటర్ పద్మభూషణ్ చిత్రాల గురించి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి ప్రస్తుతం ఒక కథానాయకుడిగా మరో సినిమాగా మన ముందుకు వచ్చింది అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ జీఏ టూ పిక్చర్స్ నిర్మాణంలో భాగస్వామ్యం కావడం ప్రచార చిత్రాలు కూడా ఆసక్తిని రేకితించడంతో సినిమాకి మంచి పబ్లిసిటీ వచ్చింది కథ విషయానికి వస్తే అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్లో ఒక సభ్యుడు మళ్ళీ చిరుతపల్లిలో తన కుటుంబంతో కలిసి ఉంటాడు అక్క పద్మ ఆ ఊరి స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది ఊరు మోతుబరి వెంకటబాబు వల్లే పద్మకు ఉద్యోగం వచ్చిందని వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందనే పుకారు మొదలవుతుంది ఇంతలో వెంకటబాబు చెల్లెలు లక్ష్మి మళ్ళీ ప్రేమలో పడతారు వెంకట్బాబు తమ్ముడికి మళ్ళీకి మధ్య ఊళ్ళో గొడవ ఆ తర్వాత స్కూల్ విషయంలో పద్మకి వెంకట్బాబుకి మధ్య వైరం మొదలవుతుంది అవి చిలికి చిలికి గాలివాన్లా మారుతాయి ఇంతలో మళ్ళీ లక్ష్మిల మధ్య ప్రేమ సంగతి కూడా బయటపడుతుంది ఎలాగైనా నా కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని ఓ రోజు వెంకట బాబు రాత్రివేళలో పద్మని స్కూల్కి పిలిపించి అవమానిస్తారు తర్వాత ఏం జరిగింది మళ్ళీ లక్ష్మిల ప్రేమ కథ ఎలాంటి మలుపు తీసుకుందనే విషయం తెరపై చూడాలి మొత్తానికి సమాజంలో అంతరాలు పరువు ప్రేమ పేద ధనిక ఇలాంటి ఒక తారతమ్య మధ్య పుట్టే ప్రేమ ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమకి ముఖ్యమైనది ఒకటే సాధారణమైన ప్రయత్నం కానీ దర్శకుడు చాలా తెలివిగా ప్రేమ కథని మించి ఆత్మాభిమానం అనే అంశాన్ని బలంగా చూపించాడు అది సినిమాకి ప్రత్యేకంగా నిలిపింది మళ్ళీ లక్ష్మిల ప్రేమ కథలతో మొదలయ్యే ప్రారంభమయ్యే కథ చిరుతపల్లి ప్రేక్షకుల్ని తీసుకెళ్లి అందులో ఒక క్యారెక్టర్ లాగా ఊరు గురించి వెళ్తుంది న్యాచురల్ క్యారెక్టర్స్ మొత్తం అంతా కూడా చాలా చాలా బాగుంది రెండు వేల ఏడు నాటి వాతావరణం అప్పుడప్పుడే మరి సెల్ ఫోన్స్ రావడం ప్రేమలేఖల నేపథ్యంలో చాలా చాలా అలరించేస్తుంది మనకి సినిమా అప్పటిదాకా ప్రేమ కదే కీలకమైతే తర్వాత మాత్రం తమ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలాగే మరి ఎంతో చక్కగా వాళ్ళ యొక్క డిఫెన్స్ చేసుకునే విధానం చాలా చాలా బాగుంటుంది అక్కడక్కడ కొన్ని కాస్త డ్రామాటిక్గా ఉన్న పాత్రలు అయితే ఎవరికి వాడు అద్భుతం అని చెప్పేశారు మళ్ళీ పాత్రకి సుహాస్ అయితే కరెక్ట్గా అనిపించారు ఇక ఫస్ట్లో అబ్బాస్ కటింగ్తో కనిపిస్తూ కామెడీ చేస్తే సెకండ్ హాఫ్లో గుండుతో కనిపించి అసలు ఎమోషన్ తెప్పించేశాడు ఇక శివాని నాగారం లక్ష్మి పాత్రకి క్యారెక్టర్ సరిపోయింది ఇక శరణ్య ప్రదీప్ ఈ సినిమాలో మరో హీరో అని చెప్పొచ్చు అంటే సుహాస్ అక్క పాత్రలో నటించింది శరణ్య ఆమె పాత్రని డిజైన్ చేసిన తీరు ఆమె నటించిన విధానం సినిమాకే హైలైట్ అని చెప్పాలి అన్నదమ్ములుగా నటించిన నితిన్ వినయ్ మహదేవ్ సో చాలా బాగా చేశారు సో మొత్తం అంతా కూడా ఈ సినిమాకి ఎంతో ఒక రేంజ్ అయితే ఇచ్చింది సో ఖచ్చితంగా మీరు కూడా చూసారంటే ఒక హ్యాపీ గుడ్ ఫీలింగ్ వస్తుంది ఈ సినిమాకి కథ నేపథ్యం ఎమోషన్స్ సుహా శరణ్య నటన కేకబట్టి చేసింది డైలాగులు అయితే చింపి పారేశారనుకోండి ఇంకా రొమాంటిక్ కానీ లేకపోతే లవ్ సీన్స్ కానీ అంటే ఈ సినిమా ప్రేమ కోసం త్యాగాలు చేసుకొని లేకపోతే ప్రేమ కోసం చనిపోవడాలు అంత సీన్ అయితే లేదు నిజంగా మీకు ఒక ఈ జనరేషన్లో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి కావాలి అని అనుకుంటే ప్రేమ కంటే గౌరవం ముఖ్యం అనేది ఈ సినిమా స్టోరీ నిజంగా చంపేశారంటే చివరిగా చెప్పాలి అంటే అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మనసుని గెలిచేస్తుంది హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి రేటింగ్ విషయానికి వస్తే త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ వేసేసుకోవచ్చు